हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल अंदर एला उन्नारू नेन बागुन्नानू मीरु कूडा बागुन्नारनी अनुकुंटुन्नानू ना चैनल नु सब्सक्राइब चेसुकुने वाळ्ळंटे सब्सक्राइब चेसुकोंडी पक्कने उन्न बेल सिंबल नोक्कंडी ई रोजु नेनु चूपिंचबोयेदि थ्रेड नेक्लेस लु इप्पुडु ट्रेंड अयिनाय कदा अवि एला चेसुकोवालो चूपिस्तुन्नानु थ्रेड्स लेकुन्ना गानी एला चेयालो चूपिस्तुन्नानु ई क्लाथ नेनु मीशोलो मोन्न उगादिकि टी षर्ट्लु कोन्नानु मा आयनकि फुल हैंड्स वि అయితే అవి మోచే దగ్గర నుంచి కిందకి టైట్ అయినాయంటే కట్ చేసి వాటిని హాఫ్ హ్యాండ్స్ చేశాను అయితే ఈ మిగిలిన క్లాత్తో నేను థ్రెడ్ నెక్లెస్లు తయారు చేశాను అది ఎలాగో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అండి ఇదిగోండి ఇక్కడ కుట్లు ఉన్నాయి కదా ఈ కుట్లను విప్పేశాను అన్నమాట మొత్తం కింద మీదకి కుట్లు విప్పేశాను కుట్లు విప్పేసి మీకు ఎక్కడో ఇలా విప్పుకున్న క్లాత్ను కరెక్ట్ హాఫ్ ఇంచ్ కట్ చేసుకున్నానండి హాఫ్ ఇంచ్గా మూడు పీసులు కట్ చేసుకున్నాను మూడు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ లాగా మూడు పీసులు కట్ చేసుకొని వాటిని ఇలా మనం చేతితో ఒత్తులు చేస్తాం కదా అలా పేడాలన్నమాట ఊరికే లైట్గా అలా నేసినా కానీ ఇది టీ షర్ట్ క్లాత్ కదా వెంటనే ముడుచుకుపోతుందన్నమాట మంచి ఉండండి బా షైనింగ్ క్లాత్ లాగా ఉంది అదిగోండి అలా నేస్తే ఇంకా తాడు లాగే వచ్చేస్తుందన్నమాట బా నీట్ గా స్మూత్ గా వాటిని నీట్ గా అలా వేళ్ళతో ఇట్లా పురి అన్నట్లు అనేస్తే మంచిగా నీట్ గా తాడు లాగా తయారైతాయి ఆ మూడింటి కొసలు పట్టుకొని స్టార్టింగ్లో సూది దారం పెట్టి కుట్టేనన్న కుట్టేయచ్చు లేకపోతే మనం పూలలినట్లు అల్లేసేయాలన్నమాట దారంతో నేను సూది దారం తీసుకొని అలా కుట్టేసి ముందు రెండు మూడు స్టిచ్లు వేసేసిన ఆ తర్వాత సేమ్ మనం పూలల్లినట్టే అల్లేసిన అన్నమాట అదిగోండి అలా అల్లేసేయాల అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది ఊడిపోకుండా గట్టిగా మనం ఎంత ఎక్కువ ముళ్ళేస్తే అంత స్ట్రాంగ్ అయిపోతుంది అది అలా వేసేసుకున్న తర్వాత వాటిని జడ అల్లాలన్నమాట మనకి ఇంకా చేతనైనంత టైట్గా అల్లాలన్నమాట దాన్ని అలా ఫుల్ టైట్గా అల్లుకున్నానండి మొత్తం అల్లుకున్నాను ఇది క్లాత్ బాగా పొడవుగానే తీసుకున్నందుకు ఒక్క జడనే మొత్తం నెక్ వరకు అవుతుందండి నెక్ మొత్తానికి సరిపోతుంది అన్నమాట అందుకు టూ సైడ్స్ ఏం అల్లని అవసరం లేదు వన్ సైడ్ అల్లుకుంటే నెక్ మొత్తానికి వచ్చేస్తుంది అన్నమాట ఇది పిల్లల టీ షర్ట్ క్లాత్లు ఏవైనా ఉన్నా తీసుకోవచ్చు లేకపోతే మన లెగ్గిన్ క్లాత్ అయినా కానీ బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు మన దగ్గర కరోనా టైము షాప్స్ క్లోజ్ ఉన్నాయి థ్రెడ్స్ లేవు ఎలా అనుకునే వాళ్ళకు ఇది బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అదిగోండి చాలా నీట్గా వచ్చింది థ్రెడ్స్ కంటే కూడా చాలా నీట్గా వచ్చింది చూడండి మీరు ఒకసారి మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ చాలా అంటే చాలా నీట్గా వచ్చింది అన్నమాట అదిగోండి చాలా నీట్గా వచ్చింది మన దగ్గర అదిగోండి సింపుల్ అండి మనకు వెనక తాళ్ళు ఫ్యాన్సీ షాప్లో కానీ గోల్డ్ షాప్లో అయినా దొరుకుతాయన్నమాట థ్రెడ్స్ అన్నీ అడిగితే ఇస్తారన్నమాట మనకు లాంగ్ చైన్లకు నెక్లెస్లకు థ్రెడ్స్ కావాలి అని అడిగితే గోల్డ్ షాప్ వాళ్ళైనా ఇచ్చేస్తారు లేదంటే మనం ఫ్యాన్సీ షాప్లో అడిగినా ఇస్తారు నా దగ్గర ఒక లాకెట్ ఉంటే అలా వేశాను చూడండి నెక్స్ట్ ఇంకొకటి బ్లూ కలర్ అన్నమాట రెండు టీ షర్ట్లు తెప్పించున్నాను అయితే బ్లూ కలర్ కూడా ఉంది అయితే దాన్ని అలా పిన్నీసుకు గుచ్చి ముందు అలా అల్లా అన్నమాట ఇది వన్ ఇంచ్ కట్ చేసుకున్నా అంటే కొద్దిగా లావుగా వచ్చే విధంగా థ్రెడ్ కట్ చేసుకున్నా అన్నమాట దాన్ని కూడా అలాగే జడ అల్లుతున్నా మనకు ఎంత టైట్ కావాలంటే అంత టైట్గా అల్లుకోవచ్చు అన్నమాట నేను బాగానే టైట్గా అల్లేసి అలా అల్లుకున్నాను అన్నమాట బ్లూ కలర్ ఇది అల్లేసుకున్నా అండి అయితే దీనికి లక్ష్మీకాసులు నా దగ్గర ఉన్నాయి కదా అయితే కుడదామనేసి లక్ష్మీకాసులు కుట్టిన నేనైతే
వన్ ఇంచ్ గ్యాప్తో కుట్టుకున్నా, మీకు అవసరం అనుకుంటే నిండుగా అయినా కుట్టుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. నేను నెక్ చుట్టూ అక్కడ వన్ ఇంచ్తో కుట్టినాను అన్నమాట. అదిగోండి అలా సూదిదారం పెట్టి పైన కాసుకు పైన హోలు ఉత్తగా కనిపించకూడదని నా దగ్గర పూసలు ఉన్నాయి, గోల్డ్ కలర్ పూసలు, దాన్ని పెట్టి స్టిచ్ చేశానండి. చాలా బాగున్నాయి. నేను ఎప్పుడు వేరే వాళ్ళు వేసుకుంటేనే చూశాను, కానీ నేను ట్రై చేయాలని అనుకోలేదు. ఈరోజు నాకు ట్రై చేయాలనిపించి చేశాను. చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలాగూ ఇంటి దగ్గర లాక్డౌన్లో ఖాళీగా ఉన్నారు కదా, మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. దీంట్లో మాత్రం సింపుల్ అండి, ఒక 15-10 మినిట్స్లో అయిపోతుంది. గ్లూ అవసరం లేదు, థ్రెడ్స్ అవసరం లేదు. నా దగ్గర ఎలాగో ఇంట్లో సూది దారాలు ఉంటాయి. ఈ కాసుల ప్లేస్లో పూసలు కానీ మన మనకు అవైలబుల్గా ఏ ఉంటే వాటితో మనం డిజైన్ చేసుకోవచ్చు. నా దగ్గర కాసులు ఉన్నాయని కాసులు డిజైన్ చేశాను. అలా స్టిచ్ చేసుకోండి, ఆల్ ఓవర్ అలా ఉంటుంది. ఇటు సైడ్ కూడా కరెక్ట్ చూసుకొని మనము లెంత్ డిస్టెన్స్ని బట్టి ఎన్ని కుట్టుకోవాలో ముందే చూసుకొని కుట్టుకోండి, ఎందుకంటే ఎక్కువ తక్కువ అవుతాయి కదా, ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అలా ఉంటే బాగుండదు కదా, అందుకనేసి ముందే డిస్టెన్స్ చూసుకొని ఓన్లీ ముందర వరకే కావాలనుకుంటే ముందే దండి పెట్టుకోండి. ఇంకా బ్యాంగ్ వెనక నుంచి కుట్టుకున్నా కానీ బాగుంటుంది. అయితే ఇప్పుడు వీటికి వెనకాల థ్రెడ్స్ లేవు. అదిగోండి అలా బాగా గట్టిగా ముడేయండి. థ్రెడ్స్ అయితే ప్రాబ్లం, కానీ ఇది క్లాతే కాబట్టి మనం ఎంత స్ట్రాంగ్గా ముడేసినా కానీ నో ప్రాబ్లం అండి, ఏమి కాదు, బాగా స్టిఫ్గా ఉన్నాయి. మీరు ఎలా ఉంటాయో అనే ఆలోచించడం అవసరం లేదు, చూడండి మీకు ఎలా కనిపిస్తున్నాయో నాకు తెలియదు, కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అదిగోండి నీట్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అయితే ఆ రెడ్ కలర్ది అలా ప్లెయిన్గా వదలడం నాకు ఇష్టం లేక నా దగ్గర లావు పూసలు ఉన్నాయి. ముత్యం మోడల్లోనే గోల్డ్ కలర్ పూసలు అన్నమాట, లావుగా ఉన్నాయి. అయితే వాటిని కుట్టుకుందామనిపించింది, అందుకనేసి కుట్టేశాను. చూడండి అలా కుట్టుకున్నానండి అన్నిటిని. పూస మధ్యలో నుంచి థ్రెడ్ తీయండి. ముందు కింద నుంచి ప్లెయిన్ థ్రెడ్ పెట్టి పూస వేసిన తర్వాత కిందకి చెక్కి మళ్ళీ ఇంకొకసారి బై క్లాత్లోంచి నీడిల్ బయటకు తీసి పూస లోపల నుంచి కిందికి కూర్చండి, ఇంకా తర్వాత ముడేసేయండి. అంతే అండి, ఈజీ అండి, సింపుల్. మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి. అంతే అండి, రెండు అలా ఉన్నాయన్నమాట మొత్తానికి. అయితే ఇప్పుడు వీటికి థ్రెడ్స్ లేవు కదా వెనకాల, ఇప్పుడు షాప్స్ కూడా లేవు థ్రెడ్స్ కొనడానికి. అయితే నేను బ్లూ కలర్ దానికి బ్లూ దారము సేమ్ ఇందాక అలా ఆ టీషర్ట్నే సన్నగా కట్ చేసి హాఫ్ ఇంచ్లో అలా తాడులాగా తయారు చేసి దానికి గుచ్చుతున్నా. ఇది మూడు కాళ్ళ జడలాగా అల్లాము కాబట్టి ఒక కాళ్ళను అలా ఓపెన్ చేసి దాంట్లోకి దూడిస్తే వచ్చేస్తుంది. నేను ఎటు సైడు తాడు అటు సైడు అటాచ్ చేస్తున్నాను అనమాట. ప్రజెంట్ ఒకవేళ ఇప్పుడు వేసుకోవాలనుకున్నా కానీ వెనకాల అలా తాళ్ళు కట్టేసుకుంటే సేమ్ కలర్ కదా, ఏం కాదన్నమాట. అలా మూడు వేసేసుకుంటున్నాను. మీరు బాగా గట్టిగా 2-3 ముళ్ళు వేసుకొని దాన్ని నీట్గా కట్ చేసుకోవడము, లేకపోతే మన దగ్గర గ్లూ ఏమైనా ఉంటే అంటించుకోండి,
లేకపోతే కట్ చేసి నీట్గా సూతి దారం పెట్టేసి దాన్ని కూడా కుట్టేయండి, ఏమి కాదు. కానీ మళ్ళీ మనం థ్రెడ్స్ తెచ్చుకున్నాక కట్ చేయాలని, అప్పుడు ఇంకా నీట్గా కట్ చేసుకొని దానిలో అటాచ్ చేసుకోవాలి. అయితే రెడ్ కలర్ దానికి నా దగ్గర ములతాడు దారం ఉంది, దాన్ని కుడదామనేసి ఇలా కుట్టేసి అన్నమాట. దారం అంటే లావు సూదిలోకి ములతాడు దారాన్ని ఎక్కించి దాన్ని తీసానండి, ఎందుకంటే ఇది సన్నగా పేడాం కదా, సన్నగా అల్లాం కదా, అందుకనేసి ఇలా కుట్టుకున్నానండి. మీకు కూడా నచ్చింటాయనే నేను అనుకుంటున్నాను. మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదే అండి థ్రెడ్స్ అవసరం లేకుండా క్లాత్తో, మన దగ్గర షైనింగ్ క్లాత్ ఉంటే ఇంకా మంచిగా కుట్టుకోవచ్చండి. అయితే షైనింగ్ క్లాత్ బ్లౌజ్ పీస్ షైనింగ్ క్లాత్ కానీ ఏదైనా పీస్లు అవుతుందని మనకు డౌట్ వస్తుంది. ఇది బనియన్ క్లాత్ మోడలు, టీ షర్ట్ క్లాత్ కాబట్టి అసలు పీసులు అనేది పోదన్నమాట. రెండు తాళ్ళు కుట్టిన తర్వాత అటాచ్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయండి. నేను ఆ తాళ్ళు వెనక్కి ముడి వేసుకొని మెల్లో వేసుకున్నాను, అలా ఉన్నాయండి రెండు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.